తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం ఏపీకి విచ్చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనమిచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 10 నుంచి 18వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ఈరోజు 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్తంభ తిరుమంజనం అలంకార కార్యక్రమాలు నిర్వహించారు. 9:10 నుంచి 9:30 మధ్య ధనుర్లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి.